Hello, good morning students. Today we are going to second and third questions. Okay, look at the board. How do non-green plants get their food? Non-green plants food ni ee vidhanga teeskuntayi pondutayi. Plants like yeast, mushrooms, molds and rust do not contain green chlorophyll. मौल्स मौल्स अंटे ब्रेड मौल्स अंटार कदा ब्रेड मीद चिन्न चिन्न स्पॉट्स लागा उंटाई मशरूम्स मशरूम्स तेलुसु कदा कुक्कगूडु अलागे ईस्ट ईस्ट अनेदी मनकु उपयोगपड़े बैक्टीरिया अन्नमाट इला कोन्नि बैक्टीरिया मशरूम्स मौल्स रस्ट इवन्नी कूडा नॉन ग्रीन प्लांट्स अन्नमाट वाटिलो क्लोरोफिल अनेदी उंडदु काबट्टि पच्चगा उंडदु ब्लैक कलर ब्लैक वेरे कलर्स दीज प्लांट्स टेक देयर फूड फ्रम देयर एनवायरनमेंट इवी आ चुटपक्कल एनवायरनमेंट नुंडि आहारान्नि तीसुकुंटू उंटायि इन दि फॉलोइंग वेस ये विधंगा तीसुकुंटायो प्रिंसिपल फर्स्ट दे गेट देयर फूड फ्रम द डेड एंड डिकेइंग प्लांट्स अभी मोक्कलु नॉन ग्रीन प्लांट्स डेड एंड डिकेइंग प्लांट्स चनिपोयिन లేదా పాడైపోయిన మొక్కల నుండి వాటి ఆహారాన్ని తీసుకుంటాయి వీటిని ఏమంటారంటే దే ఆర్ కాల్డ్ సాక్రోఫైట్స్ వీటిని ఏమంటారు సాక్రోఫైట్స్ అంటారు నెక్స్ట్ సమ్ ప్లాంట్స్ డిపెండ్ ఆన్ అదర్ లివింగ్ థింగ్స్ కొన్ని మొక్కలేమో వేరే జీవించి ఉన్న మొక్కల మీద ఆధారపడి ఉంటాయి ఆహారాన్ని తీసుకుంటాయి వీటిని ఏమంటారు దే ఆర్ కాల్డ్ పారాసైట్స్ ఇలా వేరే మొక్కల మీద ఆధారపడి వాటి ఆహారం కోసం వేరే మొక్కల మీద ఆధారపడి జీవించే మొక్కల్ని ఏమంటారు పారాసైట్స్ అంటారు మనం కూడా మన ఆహారం కోసం మొక్కల మీద అలాగే జంతువుల మీద ఆధారపడుతున్నాం కదా మనం కూడా పారాసైట్స్ అన్నమాట ఓకే వాట్ ఆర్ కార్నివరస్ ప్లాంట్స్ కదా ఇది వాట్ ఆర్ కార్నివరస్ ప్లాంట్స్ కార్నివరస్ ప్లాంట్స్ అంటే ఏమని చెప్పుకున్నాం ఆల్రెడీ మీకు హెర్బివోర్స్ కార్నివోర్స్ అలాగే ఆమ్నివోర్స్ గురించి ఒలింపియాడ్లో చెప్పడం జరిగింది హెర్బివోర్స్ అంటే మొక్కలు మాత్రమే ఆహారంగా తీసుకునేవి కార్నివోర్స్ అంటే జంతువుల్ని ఆహారంగా తీసుకునేవి అలాగే మనం ఇప్పుడు కార్నివోరస్ ప్లాంట్స్ ప్లాంట్స్లో కూడా కార్నివోరస్ ప్లాంట్స్ ఉంటాయని తెలుసుకున్నాం కదా జంతువుల యొక్క మీట్ని ఆహారంగా తీసుకునే ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి అని చెప్పి తెలుసుకున్నాం కదా ఓకే దాని గురించి కార్నివోరస్ ప్లాంట్స్ యూజువల్లీ లివ్ ఇన్ నైట్రోజన్ పూర్ సాయిల్స్ నత్రజని లేని సాయిల్స్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటాయంట కార్నివోరస్ ప్లాంట్స్ యూజువల్లీ లివ్ ఇన్ నైట్రోజన్ పూర్ సాయిల్స్ నైట్రోజన్ లేని సాయిల్స్లో ఈ మొక్కలు ఉంటాయి కార్నివోరస్ ప్లాంట్స్ హ్యావ్ స్పెషలైజ్డ్ ఫీచర్స్ దట్ అలౌ దెమ్ టు యాక్సెస్ న్యూట్రియంట్స్ బై ట్రాపింగ్ అండ్ డైజెస్టింగ్ ఇన్సెక్ట్స్ ఈ కార్నివోరస్ ప్లాంట్స్ స్పెషలైజ్డ్ ఫీచర్స్ని కలిగి ఉంటాయి వాటి యొక్క ఆకులు ఇప్పుడు మనము వీనస్ పిక్చర్ ప్లాంటే చూసుకుంటే పిక్చర్ ప్లాంట్లో లీఫ్ అంతా కూడా ఏ విధంగా మాడిపోయిపోయింది ఒక స్ట్రా లాగా మాడిపోయిపోయింది అది ఒక పూజా షేప్లో చక్కగా మాడిపోయి ఉంటుంది అన్నమాట అక్కడ స్ట్రా లాగా ఉంటుంది లోపలేమో హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అవి ఎప్పుడైతే ఈ ఒక తీయని మకరందాన్ని స్రవిస్తూ ఉంటాయి ఉంటుంది ఎప్పుడైతే ఇన్సెక్ట్ ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ మకరందాన్ని తీసుకుంటా ట్రై చేస్తుందో ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఏం చేస్తాయంట ఆ ఇన్సెక్ట్ని పట్టేసుకొని చక్కగా డైజెస్ట్ చేసుకుంటాయి అన్నమాట ఓకే ఇక్కడ స్పెషలైజ్డ్ ఫీచర్స్ అనేవి స్పెషలైజ్డ్ ఫీచర్స్ అనేవి ఉంటాయన్నమాట ఇలాంటి కార్నివరస్ ప్లాంట్స్ అలాగే ఇన్సెక్ట్ని ట్రాప్ చేసి డైజెస్ట్ చేసుకునే మోడిఫికేషన్స్ అనేవి ఉంటాయి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాడు పిక్చర్ ప్లాంట్ అండ్ వీనస్ ఫ్లైట్యాప్ ఆర్ కార్నివరస్ ప్లాంట్స్ ఈ ఎగ్జాంపుల్స్ ఏంటంట పిక్చర్ ప్లాంట్ ఒకటి అలాగే వీనస్ ఫ్లైట్యాప్ వీనస్ ఫ్లైట్యాప్ కూడా ఎలా ఉంది చక్కగా రెండు కింద రెండు ఆకులు విచ్చుకున్నట్లుగా ఉంటే ఆ చివరలేమో చక్కగా హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఎప్పుడైతే ఆ ఆకు మీద లేదా ఆ ప్రాంతాల్లో ఎప్పుడైతే ఇన్సెక్ట్ వాళ్తుందో వెంటనే ఒక కనురెప్ప కాలంలో ఒక స్నాప్
అంటే ఫోటో తీసినప్పుడు ఎలా స్నాప్ మనకి జస్ట్ అలా అనిపిస్తుందో ఆ అదే అంత క్షణకాలంలో ఏం చేస్తుందంటే ఆ ఇన్సెక్ట్ ని వెంటనే ట్రాప్ చేసి డైజెస్ట్ చేసుకుంటుందంట. ఓకే, దీస్ టూ క్వశ్చన్స్ ఆర్ టుడేస్ హోంవర్క్. బాగా చదవండి, అలాగే వచ్చిన తర్వాత చూడకుండా నోట్స్లో రాయండి, అలాగే మెటీరియల్ కూడా చక్కగా ఫిల్ చేయండి. సరిపోవట్లేదు ప్లేస్ కాబట్టి జాగ్రత్తగా ఫిల్ చేయండి.